హాయ్ ఫ్రెండ్స్ ఇది మెగ్గర్ అంటారు అనమాట మెగ్గర్ లేక అదే విధంగా ఇన్సులేషన్ టెస్టర్ అని కూడా అంటారు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని యొక్క ప్రైజ్ ఎంత ఉందంటే రెండు వేల ఏడు వందల అరవై అయితే ఉంది ఇక్కడ చూడండి చూపిస్తాను రెండు వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు ఉంది అయితే మనకి ఇంచుమించు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల మూడు వందల వరకు అయితే వస్తుంది బట్ ఇది అందరూ యూజ్ చేయలేరు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మెయిన్గా ఏందంటే ఎలక్ట్రీషియన్ వర్క్ ఎవరైతే చేస్తారో అలాంటి వారు మాత్రమే ఇది యూజ్ చేయవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ పవర్లో వాడకూడదు అంటే లైవ్ కరెంట్ ఉంటుంది కదా ఆ లైవ్ కరెంట్లో మాత్రం ఇది వాడకూడదు దాని యొక్క ఏ విధంగా వాడాలో ఇన్స్ట్రక్షన్ స్లిప్ అనమాట అదేవిధంగా మ్యాన్యువల్ స్లిప్ కూడా అనొచ్చు ఇది చూడొచ్చు ఇది కొత్త మిగరు ఈ విధంగా అయితే ఉంటుంది కొత్త మెగరు ఇందులో ఆరు సెల్స్ అయితే వస్తాయి అన్నమాట అంటే సిక్స్ సెల్స్ అయితే వస్తాయి అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు దీనిపైన రీడింగ్ అయితే ఉంటుంది జీరో నుంచి టూ థౌజండ్ వరకు అయితే ఉంటుంది అయితే మనం ఏ విధంగా చెక్ చేయాలో అంత కూడా నేను అయితే చూపిస్తాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే ఇన్సులేషన్ టెస్టర్ అనేది లేదా మెగ్గర్ అనేది మనము మెయిన్గా ఏందంటే అర్థింగ్ పర్పస్లో మాత్రమే వాడతాము అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్కి ఉండే హెచ్వి అదేవిధంగా ఎల్వి మనం చెక్ చేయడానికి అయితే వాడతాము ఇది మెయిన్గా ఏందంటే ట్రాన్స్ఫార్మర్ లోపల ఏదైనా వైర్ కట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ బాడీకి ఏదైనా తగులుతుందా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇంకోటి ఏంటిదంటే కనెక్షన్స్ సరిగా ఉన్నాయా లేదా అని కూడా మనం ఈ దగ్గరతో చెక్ చేయొచ్చు అదే విధంగా మనము ఇంట్లో ఉండే అర్థింగ్ ఉంటుంది కదా ఆ అర్థింగ్ కూడా కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు కనెక్ట్ అయితే చేసిన రెండిటికి రెండిటి కనెక్ట్ చేస్తే జీరో వస్తుంది జీరో ఉంటే పోయినట్టు అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు జీరో ఉంటే ప్రాబ్లం ఉన్నట్టు అనమాట అంటే రెండు వైర్లు ఎన్నో ఒక దగ్గర టచ్ అవుతున్నాయని అర్థం అనమాట అప్పుడు మనము టోటల్గా వైరింగ్ చూసుకొని అవి ఎక్కడ టచ్ అవుతున్నాయో వాటిని మనము సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా ఈ విధంగా అయితే అవుతుంది ఎప్పుడైనా కానీ ఈ రీడింగ్ అనేది టూ థౌజండ్ ఎబో అయితే ఉండాలి అప్పుడు టూ థౌజండ్ ఎబో ఉంటేనే కరెక్ట్ అనమాట ఈ విధంగా అయితే వస్తే ఏదో ఒక దగ్గర ప్రాబ్లం అయితే ఉన్నట్టు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్గా అయితే ఇది లైవ్లో మాత్రం వా అసలు వాడకూడదు లైవ్లో వాడితే అంటే లైవ్ అంటే కరెంటు ఉన్నప్పుడు కరెంట్ ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లగ్గులు అయితే పెట్టకూడదు ఎందుకంటే కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీటర్ కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనిషి కూడా చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఉంటాయన్నమాట లైవ్లో మాత్రం అస్సలు వాడకూడదు ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే ఓపెన్ చేసి దానికే రిపీటెడ్ అయితే మళ్ళీ చేస్తున్నా అయితే ఇంకో విషయం ఏంటంటే మనము ఇంట్లో అర్థింగ్ నుంచి కూడా మనం పెద్ద పెద్ద ట్రాన్స్ఫరకు అంటే పవర్ ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్మర్స్ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు కూడా మనం ఈ రెండు లోపు వచ్చే మెగ్గరతోటి మనం చెక్ చేయొచ్చు అనమాట ఆ మెగ్గరు పర్ఫెక్ట్ అది ట్రాన్స్ఫార్మర్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని కూడా చెక్ అదే అదేవిధంగా ఇంట్లో ఉండే అర్థింగ్ కూడా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా కానీ టూ థౌజండ్ ఎబో ఉంటేనే అది మంచిగా ఉన్నట్టు అనమాట ఒకవేళ జీరోకి వచ్చింది అనుకోండి ఒకవేళ అర్థింగ్ కూడా పని చేస్తలేదు అన్నట్టు అదేవిధంగా ఏదో ఒక దగ్గర వైర్లు అయితే టచ్ అవుతున్నట్టు లెక్క అనమాట అందుకోసమే చెప్తున్నాను ఈ అర్థి ఇది మీటర్ అయితే ఎక్కువ శాతం అయితే వాడరు మెయిన్గా అయితే ఇండస్ట్రియల్ పర్పస్లో మాత్రమే వాడతారు మామూలుగా బయట అయితే ఇది దొరకదు కూడా ఈ మెగ్గర అనేది కూడా దొరకదు మీరు ఇక్కడ చూడవచ్చు దాని బ్యాగ్ కూడా చాలా స్టాండర్డ్గా అయితే ఉంది దీనికి బ్లాక్ అదేవిధంగా రెండు వైర్లు అయితే వస్తాయి ఆ వైర్లకి ఈ విధంగా క్లిప్ల తీరు అయితే ఉంటాయి అన్నమాట ఈ క్లిప్పులు మనం ఎక్కడ చెక్ చేయాలో ఒకటి న్యూట్రల్ ఉంటుంది ఒకటి ఫేస్ ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా మీరు కరెంటులో మాత్రం డైరెక్ట్ కరెంటులో మాత్రం అస్సలు పెట్టకూడదు గుర్తుంచుకోండి ఇది కూడా కరెంటు లేనప్పుడు మాత్రమే చెక్ చేయాలి లేకుంటే సప్లై బంద్ చేసే చెక్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా లైవ్లో మాత్రం చెక్ చేయకూడదు అది గుర్తుంచుకోండి మెయిన్గా ఈ విధంగా ఉంటుంది మీ దగ్గర మీకు శాంపుల్గా చూపిస్తున్నాను